ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అంతటా లేదా అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు సహోదరులు సహోదరులు సమస్యలకు పరిష్కారము ఉంది. ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పాలి, ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రార్థన చేసినప్పుడే మన ఎదుట ఉన్నటువంటి అడ్డులు తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రార్థన చేసినప్పుడే శత్రు యొక్క పన్నాగములు పటాపంచులైపోతాయి. అప్పుడు అంతటా రాత్రి అందు ఎప్పుడు దానియేలు శత్రకు మెషకు అబెద్నగో దేవుని కృపాసింహాసనమును చేరినప్పుడు నిస్సహాయ స్థితిలో దేవుని సహాయం కొరకు ఆయన ఎదుట మోకాళ్ళ మీద పడినప్పుడు అప్పుడు జవాబు వచ్చింది. సహోదరులు సహోదరులు ప్రతి సమస్యకు జవాబు వస్తుంది ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. బైబుల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకముగా బహు బలము గలదై. ఎస్, నీతిమంతునిగా నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ప్రార్థన మనపూర్వకంగా బహుబలము గలదై దేవుని దగ్గర నుంచి జవాబులు తీసుకొస్తుంది. ప్రార్థన జవాబును తీసుకొచ్చింది. ఎప్పుడు తీసుకొచ్చింది? సరైన సమయంలో, ఆన్ టైమ్. ఎప్పుడైతే జవాబు రావాలో అప్పుడే జవాబు వచ్చింది. ఎక్కడ జవాబు రావాలో అక్కడే జవాబు వచ్చింది. ఏ విషయంలో జవాబు రావాలో ఆ విషయంలో జవాబు వచ్చింది. సహోదరులు సహోదరులు దయచేసి అనుకోమాకండి మన దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఆలస్యం చేస్తాడని. చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే అనుకుంటాం దేవుడు ప్రార్థనలకు జవాబు ఆలస్యం చేస్తున్నాడని. నో, నీ బిడ్డలకు నువ్వు ఆహారం పెట్టడంలో ఆలస్యం చేయవే, నీ బిడ్డలను చదివించటంలో నువ్వు ఆలస్యం చేయవే, వారికి ఏదైనా కాస్త అనారోగ్యం ఉన్నట్లయితే మందులు వేయటంలో ఆలస్యం చేయవే, వారి క్షేమం గురించి అహర్నిశలు ఆలోచిస్తావే, నువ్వే నీ బిడ్డలను అంతగా ప్రేమిస్తూ అన్నీ కూడా సమయానికే సమకూర్చి పెడుతున్నట్లయితే నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఏ రీతిగా నీ జీవితంలో నీకు ఇవ్వవలసిన జవాబులు ఆలస్యం చేస్తాడు? ఆయన ఆలస్యము చేసేవాడు కానే కాదు. ఖచ్చితముగా యాక్యురేట్గా సమయానికే జవాబిస్తాడు. వాళ్ళు ఒక భయంకరమైన సమస్య గుండా వెళ్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకునేటటువంటి సమస్య గుండా వెళ్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారము రాజు యొక్క కల భావము చెప్పడమే. భావము ఒకవేళ దానియేలు చెప్పలేకపోతే, రాజు ఇచ్చిన గడువులో చెప్పలేకపోతే చంపబడతాడు. ఇప్పుడు జవాబు ఆన్ టైం రావాలి, జవాబు ఉన్న సమయంలోనే వచ్చేసేయాలి. నా ప్రభువు అంతకు ముందే జవాబు ఇచ్చేశాడు. వారు ఆ రోజు ప్రార్థన చేయడం ఆలస్యం. రాత్రి అందు దర్శనములో దానియేలుకు జవాబు వచ్చేసింది. జవాబు వచ్చేసింది అని చెప్పటం కంటే దానియేలు శద్రకు మెషకు అబెద్నగో పంపించినటువంటి ప్రార్థన వెళ్ళి దేవుని దగ్గర నుంచి జవాబు తీసుకొచ్చింది. ప్రార్థన పైకి వెళుతుంది, జవాబు పైనుంచి కిందకు వస్తుంది. దురదృష్టం ఏమిటంటే మన ప్రార్థన ఇంత పైకి వెళ్ళి మళ్ళీ కింద పడతా ఉంటుంది, ఇంత పైకి వెళ్ళి మళ్ళీ కింద పడతా ఉంటుంది, పైకి వెళ్ళదు. కొన్నిసార్లు తారాజువులు ఉంటాయి కదా, ఆ లోపల మందు సరైంది కాకపోతే మంట పెడతారు అంతే, ఇలా వెళ్ళి డామన్ కింద పడుద్ది. అది స్పీడ్గా పైకి వెళ్తే ఎంతో సంతోషిస్తాం మనం, ఎంతో ఆనందిస్తాం, పైకి వెళ్తే ఎంతో ఆనందిస్తాం, కానీ వెళ్ళదు. ఎందుకు? మందు సరైంది కాదు. మన ప్రార్థన పైకి వెళ్ళాలంటే ఇది సరిగ్గా ఉండాలి. ఇది సరిగ్గా లేకపోతే ప్రార్థన పైకి వెళ్ళదు. ఆనాడు శత్రకు మెషకు అబెద్నగో దానియేలు హృదయాలు సరైనవి కాబట్టే ప్రార్థన వెంటనే పైకిలింది, జవాబు వెంటనే వచ్చేసింది. నీ ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోతే దేవుణ్ణి ప్రశ్నించు మాకు, నిందించు మాకు, మోకాళ్ళ మీద పడి ఒక్కసారి నీ హృదయాన్ని
పరిశీలించుకో, హృదయాన్ని సరిచేసుకో. రక్షింప నేరకున్నట్లు నా హస్తములు కొరచ కాలేదు, విన నేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు. మీ పాపములే మీకు నాకు మధ్య అడ్డుగా వచ్చెను అని దేవుడు సెలవిచ్చాడు యెషయా 59:1. ఒకవేళ నీకు ప్రార్థనలకు జవాబు రాకపోతున్నట్లయితే, ఆశించినటువంటి ప్రతిఫలం నీ చెంతకు చేరకుండా ఉన్నట్లయితే, ఎందుకని మన హృదయాలను పరిశీలించుకోకూడదు, పరీక్షించుకోకూడదు? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి దానియేలు కలిగి ఉన్నటువంటి ఆత్మీయత, నీ అందు భయభక్తులతో కూడిన జీవిత విధానము మాకు దయచేయండి. సమస్య వచ్చినప్పుడు తను ఒంటరిగా ఎదుర్కొన్నాడు, కానీ ఆ సమస్యకు జవాబు కావాల్సి వచ్చినప్పుడు తన స్నేహితుల సహవాసమును ప్రార్థన సహాయాన్ని కోరాడు. జవాబు వచ్చినప్పుడు సమిష్టిగానే విజయాన్ని పంచుకున్నాడు, సంతోషాన్ని పంచుకున్నాడు, నీ సన్నిధికి చేరి స్తుతి గానములు స్తుతి గీతములు పాడాడు. ఎట్టి అద్భుతమైన ఆత్మీయత జీవితం మాకు దయచేయండి. ఆత్మీయతను కాపాడే, ఆత్మీయతను బలపరిచే, ఆత్మీయతను పెంపొందించేటటువంటి మంచి స్నేహితులను, మంచి సహవాసమును, మంచి నివాసమును నాయన అందరికి అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.